ఎన్నాళ్లకు దొరికావురా, నిన్ను కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. నీ జీవితం అంతా జైలు నాలుగు గోడల మధ్య. ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవడైనా వస్తే వాడు కూడా నీతో పాటే జైలు నాలుగు గోడల మధ్య మగ్గిపోవాల్సిందే. చెప్పరా నీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారో చెప్పు, లేకపోతే మేడం నిన్ను ఎన్కౌంటర్ చేయడం ఖాయం. నువ్వు కాసేపు నోరు మూస్తావా? సారీ మేడం. చూడు, ఆఖరి సరిగా అడుగుతున్నాను, నాకు టెన్షన్ పెట్టద్దు. నువ్వు నువ్వు నిజం చెప్పకపోయావా? మేడం గారి చెయ్యి పడితే గాని నిజం గుర్తుకు రాదన్నమాట. నాకు తెలుసురా, నీలాంటి వెధవలకి మా మేడం ఇచ్చే ట్రీట్మెంటే కరెక్ట్. మా సర్వీస్ లో ఎంత మందిని చూసుంటామో. కమాన్ చెప్పు. చెప్పు. ఇప్పుడు చెప్పిన విధంగానే వచ్చి రేపు కోర్టులో చెప్పాలి. అర్థమైందా? వా మేడం వా, ఒప్పుకున్నాను. మీరు తాంతియా తోపి మనవరాలని. షట్ అప్. ఓకే మేడం, ఫాలో మీ. ఇవాటికి చాలు, రేపు కోర్టులో కలుద్దాం.